బ్రస్సెల్స్లోనే అత్యంత ఫేమస్ మానికిన్ పీస్ అనమాట ఇది. ఈ విగ్రహం యాక్చువల్గా ఒక బెల్జియం చాక్లెట్ షాప్. ఇది చాక్లెట్ షాప్లో కూడా మనకి ఈ బొమ్మ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి, ఎన్ని కలర్స్లో చాక్లెట్స్ పైన కూడా ఈ బొమ్మ అనేది ప్రింట్ చేయడం జరిగింది. మీరు చూస్తుంది అటామియం ఇన్ బ్రస్సెల్స్ బెల్జియం. ఈ శ్రవణ భవన్ అనేది నేను కనీసం ఒక 10-12 దేశాల్లో తినుంటా. స్ట్రీట్ పర్ఫార్మర్స్ అనేది చాలా కామన్ అనమాట. వీళ్ళు ఇలా అడుక్కుంటూ స్ట్రీట్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు. స్ట్రీట్ పర్ఫార్మర్స్లో మ్యూజికే కాదు, ఇలా స్టాచ్యూస్లో కూడా నిల్చోవడం చాలా మామూలుగా చాలామంది చూస్తూ ఉంటాం. దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను యూరోప్ ట్రిప్లో 3వ రోజులో ఉన్నాను. 2 రోజులు ప్యారిస్లో గడిపాము, ప్యారిస్లోని అందాలని చూసుకున్నాము. సో ప్యారిస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకొని ఆల్రెడీ అది వీడియో తీసి క్యాప్చర్ చేసి మీకు చూపించడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు 3rd డే రోజు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ బ్రస్సెల్స్. బ్రస్సెల్స్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బెల్జియం. సో ఇది 2వ దేశం అవుతుంది. బెల్జియంకి వెళ్ళబోతున్నాము. బెల్జియంలో చూసుకొని అక్కడ నుంచి నైట్ కల్లా మేము నెదర్లాండ్స్కి వెళ్ళిపోతాం. సో 15 డేస్లో 9 కంట్రీస్ అనుకున్నాను, కానీ 15 డేస్లో యాక్చువల్గా 10 కంట్రీస్ వస్తున్నాయి. జర్మనీ కూడా మనము బ్లాక్ ఫారెస్ట్ అనే ఒక ప్లేస్లో ఆగబోతున్నాము. సో జర్మనీ కూడా కవర్ చేస్తున్నాం, టచ్ చేస్తున్నాం, కవర్ చేస్తున్నాం అని చెప్పి అనకూడదు. వీఆర్ జస్ట్ టచింగ్ త్రూ ఆల్మోస్ట్ 10 కంట్రీస్ ఇన్ యూరోప్. సో దాంట్లో 2nd కంట్రీ ఈరోజు బెల్జియం వెళ్ళబోతున్నాము. సో బెల్జియంకి వెళ్ళే దారి అనమాట. సో మనకి ఇదంతా దారంతా చూసుకుంటే ఇదంతా మోటార్వే అంటారు ఇక్కడ, మనకి యూరోప్ అంతా మోటార్వే అంటారు. సో మోటార్వే అనేది సేమ్ మన హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ లాగా చాలా పెద్దగా చాలా బాగుంటాయి. సో ఈ రోడ్స్ అన్నీ కలిపింది ఎవరో తెలిస్తే యూరోప్ మొత్తం అంతా ఒకటే, మొత్తం కంప్లీట్ రోడ్వేలో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఈ రోడ్వేస్ని ఎవరు కలిపారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎవరో తెలుసా? అడాల్ఫ్ హిట్లర్. సో హిట్లర్ తను మొత్తం ప్రపంచాన్ని శాసిద్దాము, ప్రపంచం మొత్తాన్ని ఏళ్దామని అనుకున్న టైంలో ఆయన అతను చేసిన పని ఏంటి అని అంటే ముందు రోడ్లు వేసుకున్నాడు అనమాట. సో రోడ్లు వేసుకొని అతను ట్రావెల్ చేయడానికి పనికి వస్తుంది, ప్లస్ అతని సేనకి అందరికీ ట్రావెల్ చేస్తూ, ప్లస్ అంతేకాకుండా వాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అలా అడాల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తి, జర్మన్ హిట్లర్, అతను ఇక్కడ రోడ్వేస్ అనేది వేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇక్కడ ఫ్రాన్స్కి మీరు చూసుకుంటే ఫ్రాన్స్లో వీళ్ళకి మ్యాక్సిమం ఎక్స్పోర్టింగ్ అనేది వీళ్ళు చేసేది రాయ్ అంటారు హిందీలో, సో మన తెలుగులో ఆవాలు, సో ఇంగ్లీష్లో మస్టర్డ్. సో మస్టర్డ్ అనేది ఎంత ఫేమస్ అంటే మీరు అక్కడ చూసుకోవచ్చు, ఆడ కంప్లీట్ లాడ్ ఆఫ్ మస్టర్డ్ ట్రీస్. సో చూడడానికి కొంచెం సన్ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి, కాకపోతే సన్ఫ్లవర్స్ ఏమో పెద్దగా ఉంటాయి, ఇవేమో చిన్న చిన్నగా ఉన్నాయి. సో మీరు జూమిన్ చేసి చూసుకోవచ్చు. చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం అన్ని ఇలా రోడ్ల పైన మొత్తం ఎక్కడ చూసుకున్నా హైవే పైన ఈ మస్టర్డ్ ట్రీస్ అనేది హ్యూజ్ కనిపిస్తున్నాయి, ప్లస్ ఆ విండ్ మిల్స్ కూడా మొత్తం ప్రతి చోట కనిపిస్తున్నాయి. మనకి గుజరాత్లో చాలా ఫేమస్, మనకి ఈవెన్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కూడా చూస్తూ ఉంటాం విండ్ మిల్స్ అండ్ మస్టర్డ్ ట్రీస్. ప్యారిస్ నుంచి బెల్జియంకి వెళ్ళే హైవే పైన ఉన్నాము. హైవేస్ అన్నీ ఇలాగే విశాలంగా మంచిగా ప్రశాంతంగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉన్నాయి. సో తొందరలోనే బెల్జియంలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో బ్రస్సెల్స్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. అక్కడ ఈరోజు ఫస్ట్ టైం లాస్ట్ 2 డేస్ నుంచి ఏమో ఇండియన్ రెస్టారెంట్ అయినా కూడా నార్త్ ఇండియన్ రెస్టారెంట్, ఈసారి సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అయినా శరవణ భవన్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్, అక్కడ వెళ్ళి లంచ్ చేయబోతున్నాం. సో రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఎంత విశాలంగా ఎంత బాగున్నాయో, సూపర్బ్ ఉన్నాయి కదా. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, విండ్ మిల్స్. యూరోప్ మొత్తంలో కల్టివేషన్ ల్యాండ్స్ అనేది చాలా ఉన్నాయి. సో హైవేని ఆనుకున్నాయి, లోపలికి ఉన్నాయి. సో వ్యవసాయ భూములన్నీ హైలైట్ ఏంటంటే, సో ఇండియా పర్సనలే కాకుండా గవర్నమెంట్ కూడా వాళ్ళు కల్టివేషన్ అనేది చేస్తుందంట. సో ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్స్లో మాత్రమే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా ఇక్కడ వీళ్ళు వ్యవసాయం అనేది పండిస్తున్నారు. అదే మన ఇండియాలో అయితే మాత్రం వ్యవసాయ భూములు కేవలం మన పర్సనల్ రైతులు మాత్రమే పండిస్తారు తప్పించి గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి పంట అనేది ఉండదు. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ కూడా ఇక్కడ పంటలు పండిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడే బ్రస్సెల్స్ ఎంటర్ అయిపోయాము. బ్రస్సెల్స్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బెల్జియం. మనం బ్రస్సెల్స్ అంటాం, వీళ్ళు బ్రక్సెల్స్ అంటారు. ఎస్ చోట ఎక్స్ పెడతారు. బ్రస్సెల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్. 4 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రాన్స్లో, ఒకటి జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో, ఫ్రాన్స్లో స్ట్రాస్బర్గ్, లక్సెంబర్గ్ అండ్ దెన్ బ్రస్సెల్స్ ఇన్ బెల్జియం.
ఈ నాలుగిట్లో భాగంగా ఉన్న యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్లో ఇది కూడా ఒకటి అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ యూరోప్. బెల్జియంలోని సెంట్ జాయిల్స్ అనే ఊర్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కూడా ఫుల్ విండ్ యాజ్ వెల్ యాజ్ రెయిన్ పడింది. చూసుకోవచ్చు మొత్తం రోడ్లన్నీ తడిచిపోయి ఉన్నాయి. ఇక్కడ మనం శ్రవణ భవన్లో లంచ్ చేశాక అక్కడి నుంచి విల్ హెడ్ టువర్డ్స్ బ్రస్సెల్స్ సిటీ ఆఫ్ బెల్జియం. నేను ఇప్పుడు సెంట్ జాయిల్స్ అనే ఊర్లో ఉన్నాను. సెంట్ జాయిల్స్ ఇస్ పార్ట్ ఆఫ్ బెల్జియం, కాకపోతే బ్రస్సెల్స్లో కిందికి రాదు. బ్రస్సెల్స్కి కంటే ఇది అవుట్ సైడ్ ఆఫ్ బ్రస్సెల్స్ కిందికి వస్తుంది. సో ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది, ప్లస్ ఓవర్గ్రౌండ్లో అక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళకి ట్రామ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. బస్సెస్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ట్రామ్స్ ఉన్నాయి, అండ్ దెన్ అండర్గ్రౌండ్ మెట్రో ఉంది. సో బెల్జియం ఎంత డెవలప్ అయిందనేది చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది మెయిన్ క్యాపిటల్ సిటీ కూడా కాదు. సో బ్రస్సెల్స్ పక్కన చిన్న ఊరు సెంట్ జాయిల్స్ అని. ఇక్కడే మనకి ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ శరవణ భవన్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళబోతున్నాము. సో అది వెళ్తూ నాకు ఇది చూపించాలనిపించింది. బ్రస్సెల్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రస్సెల్స్ సిటీ చూపిస్తాను. సో కీప్ వాచింగ్. ఈ శరవణ భవన్ అనేది నేను కనీసం ఒక 10-12 దేశాల్లో తినుంటా, చాలా చోట్ల, ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్లోను. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం బెల్జియంలో ఉన్నాం. సో బెల్జియంలోని ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో బ్రస్సెల్స్ సిటీ సెంటర్లోకి వచ్చాము. సో ఇక్కడ మనకి ఇక్కడ సైక్లింగ్ ట్రాక్, టాక్సీ ట్రాక్ సపరేట్ ఉంది. సో ఇక్కడ కార్లు ఎన్ని ఉన్నాయో సైకిల్స్ కూడా అంత ఎక్కువ వాడతారంట. సో ఆ సైకిల్స్కి వాటి హిస్టరీ ఏంటనేది, సో ఎందుకు ఇక్కడ వీళ్ళకి సైక్లర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది మనము కిందికి వెళ్ళాక చెప్పుకుందాం. ఇక్కడైతే మనకి రెండు సైక్లింగ్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి. ఒక్క కార్కి వెళ్ళే ప్లేస్ ఉంటే సైక్లింగ్ ఏమో రెండు ఉన్నాయి ట్రాక్స్. ఎల్లో కలర్లో గోల్డెన్ సైకిల్స్ పార్క్ చేసి ఉన్నాయి. సో అదంతా సైకిల్ స్టాండ్ అనమాట. ఇటు ఆపోజిట్ సైడ్ కూడా మనకి సేమ్ సైకిల్ స్టాండ్ అండ్ స్కూటర్ స్టాండ్ కూడా కనిపిస్తుంది. అసలు సిటీ సెంటర్లో గ్రాండ్ ప్లేస్లో నడుస్తున్నాం ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, పర్ఫెక్ట్ యూరోపియన్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. చాలా బాగుంది. ప్లస్ అంతేకాకుండా ఇంతకుముందు చెప్పాను కదా సైకిల్స్ ఎందుకు అనేది, సైకిల్స్ అనేవి ఇక్కడ చాలా ఇంటెగ్రల్ పార్ట్ అనమాట వీళ్ళకి సిటీ లైఫ్లో. యూరోప్లో ముఖ్యంగా బెల్జియంలో, నెదర్లాండ్స్లో వీళ్ళు సైకిల్స్ని చాలా ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఇక్కడ సిటీ సెంటర్లో పార్కింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో అంత ఎక్స్పెన్సివ్ తట్టుకోలేరు కాబట్టి వీళ్ళు సిటీ అవతల కార్స్ని పార్క్ చేసి అక్కడి నుంచి సైకిల్ మీద వచ్చేస్తారు. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సైకిల్ స్టాండ్స్ ఉంటాయి, సైకిల్ ట్రాక్స్ ఉంటాయి సపరేట్గా. సో లిటరలీ సైకిల్ ట్రాక్స్లో ఈవెన్ ఫుట్పాత్ నడిచే వాళ్ళు కూడా నడవనివ్వరు అనమాట. సో ఖచ్చితంగా సైకిల్ పాత్స్లో, సైకిల్ ట్రాక్స్లో ఓన్లీ సైక్లర్స్ మాత్రమే బైసైకిల్ వేసుకొని వాళ్ళు, లేదా మనకి చిన్న మోటార్ స్కూటర్స్ ఉంటాయి కదా అలాంటి స్కూటర్స్లో కానీ వెళ్ళొచ్చు అనమాట. సో దానివల్ల ఇక్కడ సైక్లర్స్కి చాలా ఎక్కువగా ఫెసిలిటీస్ ఉంటాయి. సిటీ మొత్తం కూడా వీళ్ళకి సైక్లింగ్ పార్క్స్ అనేది, సైక్లింగ్ ట్రాక్స్ అనేది, సైకిల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అన్నమాట. స్ట్రీట్ పర్ఫార్మర్స్ అనేది చాలా కామన్ అన్నమాట. వీళ్ళు ఇలా అడుక్కుంటూ స్ట్రీట్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు, సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారు. స్ట్రీట్ పర్ఫార్మర్స్లో మ్యూజికే కాదు, ఇలా స్టాచ్యూస్లో కూడా నిల్చోవడం చాలా మామూలుగా చాలామంది చూస్తూ ఉంటాం. లిటరలీ స్టాచ్యూస్ లాగా నిల్చున్నారు చూడండి, చాలా బాగా చేస్తారు. సో మీట్ అవర్ స్టాచ్యూ పర్ఫార్మర్స్ ఇన్ బ్రస్సెల్స్ ఇన్ బెల్జియం, వెరీ గుడ్ జాబ్. స్టాచ్యూస్లాగా ఉండే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారంటే అసలు లిటరలీ ఒక్క ఇంచు కూడా కదలకుండా సూపర్బ్గా ఉంటున్నారు, చాలా బాగుంది. బ్రస్సెల్స్లోనే అత్యంత ఫేమస్ మ్యానికిన్ పీస్ అనమాట ఇది, ఈ విగ్రహం. సో ఒక మ్యానిక్విన్, ఒక చిన్న బాబు సుస్సు పోస్తున్నట్టుండే విగ్రహం అనమాట. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇది సింబల్ ఆఫ్ బ్రస్సెల్స్ అనమాట. ఎక్కడ చూసుకున్నా, ఏ షాప్లో చూసుకున్నా ఈ పర్టికులర్ షేప్లో మనకి బొమ్మలు అనేది కనిపిస్తుంటాయి. సో దాని చరిత్ర అనేది తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ దీని చరిత్ర ఏంటి అని అంటే, ఇక్కడ ఒక పెద్ద మనిషి యొక్క కొడుకు చనిపోతే తప్పిపోతే అతను దొరికినప్పుడు ఇలా రోడ్ సైడ్ సుస్సు చేస్తూ కనిపించారంట. అది నిజమో కాదో తెలియదు కానీ అప్పటి నుంచి ఇక్కడ బ్రస్సెల్స్ నగరం మొత్తానికి, సో ఈ బెల్జియంకే చాలా ఫేమస్ అనమాట ఈ పర్టికులర్ ఈ విగ్రహం అనేది, ఈ స్టాచ్యూ అనేది. ఇలాంటి స్టాచ్యూతో షాప్స్, చాలా షాప్స్లో మనకు కనబడతాయి. సో మనం వెళ్ళే దారిలో మీకు అవి కూడా చూపిస్తాను. ఇలాంటి స్టాచ్యూతో బోల్డ్ అని షాప్స్లో అందరూ ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఒక సింబల్ ఆఫ్ బ్రస్సెల్స్ అయిపోయింది.
సో ఈ పర్టికులర్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇది మెయిన్ స్టాచ్యూ. సో ఇది ఎంత ఫేమస్ అంటే చూసుకోవచ్చు మీరు, ఇంతమంది జనాలు అందరు ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్కి వచ్చి అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో దీని చరిత్ర ఏందో నిజమో కాదో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ఇది ఒక సింబల్ ఆఫ్ బ్రసెల్స్ అయితే అయిపోయింది. అందుకోసం సింబల్ ఆఫ్ బ్రసెల్స్ని మనం వీడియో తీస్తున్నాం. ఈ మాణిక్విన్ పీస్ అనేది ఎంత ఫేమస్ అంటే దీనికి దాదాపు సంవత్సరానికి 150 కాస్ట్యూమ్స్ మారుస్తారంట ఈ బొమ్మకి. ప్లస్ అంతేకాకుండా దీనికి సపరేట్ మ్యూజియం ఉంది, దాదాపు 1000 కాస్ట్యూమ్స్ ఉన్నాయి దాంట్లో ఆ మ్యూజియంలో ఈ మాణిక్విన్ యొక్క. ప్లస్ వరల్డ్ యూనిటీ డే రోజు వీళ్ళు బియర్ బొంగిస్తారంట, ఆ రోజు అందరికీ బియర్ ఫ్రీ అనమాట. డైలీ ఒక 2000 లీటర్స్ ఆఫ్ యూరినేషన్ అనేది ఈ పర్టికులర్ బొమ్మలోంచి యూరినేట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు బెల్జియం కంట్రీ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. సో దే ప్రమోట్ ఇట్ యాజ్ దేర్ కల్చర్. ప్లస్ అంతేకాకుండా దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ బ్రసెల్స్. యాక్చువల్గా ఒక బెల్జియం చాక్లెట్ షాప్ ఇది. చాక్లెట్ షాప్లో కూడా మనకి బొమ్మ అనేది కనిపిస్తుంది. బోల్డ్ అనే షాపుల్లో ఇలా ఒక చిన్న బాబు యూరినేట్ చేస్తున్నట్టుండే స్టాచ్యూస్ అనేది మనకి కనబడుతుంది. ఇక్కడ ఎన్ని బొమ్మలున్నాయి చూడండి, ఎన్ని కలర్స్లో అక్కడ స్టాచ్యూ మాణిక్విన్ పీస్. చాక్లెట్స్ పైన కూడా ఈ బొమ్మ అనేది ప్రింట్ చేయడం జరిగింది. మల్టిపుల్ కలర్స్లో మల్టిపుల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ తోటి ఈ బొమ్మ అనేది ఈ బొమ్మ షేప్లో వీళ్ళు ఇక్కడ చాక్లెట్స్ అనేది తయారు చేశారు. సో ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకి చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ ఫ్లేవర్ అండ్ మల్టిపుల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ తోటి ఇది ఈ బొమ్మతో బొమ్మ షేప్లో మనకి చాక్లెట్స్ అనేది దొరుకుతున్నాయి. సో ఇది ఒక బ్యాగ్ తీసుకుంటున్నామో 5 యూరోస్ అంట, 3 బ్యాగ్స్ తీసుకుంటే 10 యూరోస్. సో ఆబ్వియస్లీ 3 బ్యాగ్స్ తీసుకున్నాం. ఇప్పుడు బ్రసెల్స్లో సిటీ హాల్ ఆపోజిట్లో ఉన్న ఇక్కడ ఒక విగ్రహం ఉంది, ప్యాట్రిక్ ఇన్విక్టరట్ అని పేరు రాసింది. సో ఇదంతా ఇతను చెయ్యి ముట్టుకుంటే గుడ్ లక్ కింద భావిస్తారనమాట ఇక్కడ. సో అందుకని ఈ చెయ్యి ముట్టుకుంటున్నా. సో ఇట్స్ ఎ గుడ్ లక్ ఫర్ పీపుల్, గుడ్ లక్ స్టాచ్యూ. లూనా అని చెప్పి ఒక డాగీ కనిపించింది. బాగుంది అక్షయ్, భలే క్యూట్ ఉంది కదా. ఇది డాగ్కి హార్స్కి మధ్యలో ఉన్నట్టుంది, గుర్రం ఫేస్తో ఉన్న కుక్కపిల్ల. భలే ఉంది, భలే క్యూట్గా ఉంది. ఏయ్ సూపర్, లుక్స్ గుడ్, వెరీ క్యూట్, వెరీ క్యూట్, వెరీ క్యూట్, వెరీ గుడ్. అసలు లిటరలీ ఇది అసలు గుర్రం ముఖంతో ఉంది. ఇలాంటి డాగ్ని ఎప్పుడు చూడలేదు. దిస్ ఈస్ లైక్ వెరీ యునీక్ డాగ్. ఐ హావ్ నెవర్ సీన్ దిస్ విత్ హార్స్ ఫేస్. హార్స్ ఫేస్ రైట్? ఫాక్స్. ఇట్స్ ఎ ఫాక్స్. ఓ ఇట్స్ ఎ ఫాక్స్. ఓ ఇట్స్ నాట్ ఎ డాగ్. ఫాక్స్ టైప్. ఫాక్స్ టైప్. Yes. But the name? Oh, okay. It's a fox type. It's a fox type of horse, doggy. Fox type. Nice, very nice, very nice. బ్యూటీ, మర్సీ మర్సీ. సో ఇప్పుడు బ్రసెల్స్లోని సిటీ హాల్ ఏరియాకి వచ్చేసాను. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఆఫ్ ఎంటైర్ బ్రసెల్స్, బెల్జియంలోనే. చూసుకోండి మొత్తం అంత కంప్లీట్ సిటీ హాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒక హ్యూజ్ ఆర్కిటెక్చరల్ వండర్ అని అనుకోవచ్చు. కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్లేస్ అనమాట ఇదంతా. సో ఇక్కడ జనాలతో మొత్తం కంప్లీట్, ఎప్పుడు చూసినా జనాలతోనే నిండిపోయి ఉంటుంది. సో సూపర్బ్గా ఉంది, ఆర్కిటెక్చర్ మాత్రం అల్టిమేట్ ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్. సో ఇక్కడ ఇది ఇది ఒక చర్చ్ టైప్లో ఉంది, కానీ ఇది సిటీ హాల్ అంట. ఇది కానీ అక్కడ కానీ ఇక్కడ అన్ని మొత్తం ఆర్చులు కానీ ఆర్కిటెక్చర్ కానీ ఈ ఇక్కడ విండోస్ కానీ లేకపోతే లొకేషన్ కానీ అల్టిమేట్ ఉంది. ఇది ప్రాపర్ సిటీ సెంటర్లో ఉంది. సో సిటీ మధ్యలో ఈ పర్టికులర్ ఇంత స్పేస్ అనేది కేవలం ఒక సిటీ హాల్కి వదలడం అనేది సూపర్. బ్రసెల్స్ నగరంలోని సిటీ హాల్ అనేది నాకు ఎంత సూపర్బ్గా నచ్చిందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంతకుముందే మీరు చూసుకున్నారు కదా ఎంత అల్టిమేట్ ఉందంటే, అసలు చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే విజిటర్స్ కూడా ఎప్పుడు విజిటర్స్ తోటి కలకలలాడుతూ ఉంటుందండి. సూపర్బ్గా ఉంది, అసలు అల్టిమేట్, చాలా బాగుంది. లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఫ్యాబులస్ లొకేషన్. అండ్ ఇది ఒక పార్టీ టైం లానే ఉంది, ఎప్పుడు చూసుకున్నా కూడా ఇక్కడ అందరూ సెలబ్రేషన్స్. ఇప్పుడు ఇంకో గ్రూప్ వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ పాటలతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సూపర్బ్గా ఉంది, ఫ్యాబులస్ ఫ్యాబులస్ ఫ్యాబులస్, అల్టిమేట్ ఉంది లొకేషన్ అయితే. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ ఆఫ్ బ్రసెల్స్ అనుకోవచ్చు. టీ హాల్లోంచి బయటికి రావడంతోనే ఇలా అగోరా మార్కెట్ అని ఉంది. మా బ్యాగ్ విరిగిపోతే ఇక్కడ ఒక సూట్ కేస్ కూడా తీసుకున్నా. సో ఇదంతా కూడా ఇక్కడ సూట్ కేసెస్, జాకెట్స్, అన్ని రకాలు మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక మాల్ టైప్లో ఇక్కడ ఆల్
ఈ బ్యాగే తీసుకున్నాము. బట్టలు అన్నీ కూడా మనకి మెయిన్ షాపింగ్ సెంటర్ కంటే కూడా చాలా తక్కువలో మంచి క్వాలిటీతో దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. సో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మార్కెట్ అన్నమాట. అన్ని రకాలు, బోల్డ్ అన్ని రకాలు, వాచెస్ నుంచి బట్టల వరకు రకరకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. యూరోప్ అంటేనే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కాకపోతే ఇక్కడ మనకి మార్కెట్లో కొంచెం కంపారిటివ్లీ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఇక్కడ చాలామంది పాకిస్తానీలు లేదా బంగ్లాదేశీలు మన దేశీ వాళ్ళు అనమాట ఈ షాపింగ్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో హిందీలో కొంచెం మాట్లాడగలిగే జనాలు ఇక్కడ మనకి ఈ మాల్లో కనిపించారు. వచ్చేదారిలో ఇంక్రెడిబుల్ ఇండియా బొతీక్ అని రాస్తుంది. సో మన ఇండియన్ క్లోత్స్, ఇండియన్ స్టోర్ అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దేశీయులు ఎక్కువ అని చెప్పాను కదా, అందువల్ల ఇండియన్ డ్రెస్సెస్ అండ్ ఇండియన్ బొతీక్ కూడా కనిపిస్తుంది. సూపర్ కదా. ఇక్కడ బెల్జియంలో మనకి ఓన్లీ బెల్జియం నేషనల్ ఫ్లాగే కాకుండా వేరువేరు యూరోపియన్ యూనియన్ యొక్క కంట్రీస్ ఫ్లాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే ఇది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అన్నమాట, వన్ ఆఫ్ ద ఫోర్ హెడ్ క్వార్టర్స్. ఒక హెడ్ క్వార్టర్ వచ్చి ఇక్కడ ఉంది, బ్రస్సెల్స్లో ఉంది, ఇంకొకటి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఉంది, ఇంకొకటి లక్సంబర్గ్లో ఉంది, అండ్ ఇంకోటి స్ట్రాస్బర్గ్ ఇన్ ఫ్రాన్స్. సో ఇది యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర సూపర్బ్గా మొత్తం కంప్లీట్ ఆల్ యూరోపియన్ కల్చర్తో పాటు ఇంగ్లీష్ కూడా ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే ఒక్క లాంగ్వేజ్కే వీళ్ళు లిమిట్ అవ్వలేదు. మిగతా అన్ని కంట్రీస్లో ఒకే ఒక లాంగ్వేజ్కి లిమిట్ అవుతారు. ఇక్కడ మీకు చెప్పిన స్కూటర్ పార్కింగ్ ఏరియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం. సో మన ఇండియాలో ఆర్బీఐ లాగా అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా, ఇది మెయిన్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం. లిటరల్లీ ఇట్లా మెయిన్ రోడ్ పైనే ఉంది, పక్కనే ఒక హ్యూజ్ చర్చ్ ఉంది. ప్లస్ అంతేకాకుండా మనకి సైకిల్ ట్రాక్ సపరేట్గా అండ్ మెయిన్ కార్ ట్రాక్ అనేది సపరేట్గా కనిపిస్తుంది. నా వెనకాల కనిపించేది నోట్ డ్యామ్ అంటారు. నోట్ డ్యామ్ అంటే ఇంపార్టెంట్ ఆర్ ద నెంబర్ వన్ చర్చ్ ఆర్ కేథడ్రల్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అనమాట. ఆ పర్టికులర్ దేశం యొక్క ఇంపార్టెంట్ చర్చ్ని లేదా కేథడ్రల్ని నోట్ డ్యామ్ అంటారు. సో బెల్జియం యొక్క నోట్ డ్యామ్ ఇది. సో ఇది అంత ఇంపార్టెంట్ ప్లేస్లో అండ్ ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంది, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ చర్చెస్ ఆఫ్ బెల్జియం. ఇది ఒక గాథిక్ చర్చ్, దిస్ ఇస్ డేటెడ్ బ్యాక్ టు 13th century అంట, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చెస్ ఆఫ్ బెల్జియం అనమాట. మీరు చూస్తుంది అటామియం ఇన్ బ్రసెల్స్ బెల్జియం. సో దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఐరన్ మాలిక్యూల్ లోని ఆటమ్ ఎలా ఉంటుందో అలా ఇది డిజైన్ చేయడం జరిగింది. ఐరన్ అంటే లోహం అండ్ ఆటమ్ అంటే అణువు. అణువు ఎలా అయితే ఉంటుందో మైక్రోస్కోప్లోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే డిజైన్ని 165 మిలియన్ టైమ్స్, 1,65,000 మిలియన్ టైమ్స్ దాన్ని పెంచి ఆ డిజైన్లో ఇది అటోమియం అనేది డిజైన్ చేయడం జరిగింది. దాన్ని స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేశారు. ఇది మొత్తం కంప్లీట్ స్టీల్ స్ట్రక్చర్లో చేశారు. ఇది 1957లో సైన్స్ ఎక్స్పో కోసం వాడారన్నమాట. సో సైన్స్ ఎక్స్పో కోసం వాడిన దాన్ని ఇప్పుడు అది ఒక మ్యూజియం లాగా తయారైంది. సో దీన్ని ఇది వన్ ఆఫ్ ద హ్యూజ్ అట్రాక్షన్స్ ఆఫ్ బెల్జియం. ఇంత సూపర్బ్ ఉంది చూడండి, ఫ్యాబులస్ ఉంది కదా. సో చెప్పాను కదా ఇది సైన్స్ ఎక్స్పోలో 1957లో వాడారంట. సో ఇది దీని స్పెషాలిటీ అనమాట. ఇది దీనికి మీకు రెఫరెన్స్ చెప్పాలంటే 1889లో ప్యారిస్లో ఐఫిల్ టవర్ని సైన్స్ ఎక్స్పో లాగా వాడారనమాట ప్యారిస్ వాళ్ళు, అంటే ఫ్రాన్స్ వాళ్ళు. ఇది బెల్జియం వాళ్ళు 1957లో వాడారు. సో ఎప్పుడైతే వరల్డ్ సైన్స్ ఎక్స్పోస్ జరుగుతాయో సో అప్పుడు ఒక స్పెషల్ బిల్డింగ్ అనేది, స్పెషల్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది యూరోప్లో. సో ప్యారిస్లో వాళ్ళు ఐఫిల్ టవర్ని కట్టారు. సో ఐఫిల్ టవర్ యొక్క దాని గురించి ఆల్రెడీ మీరు ఐఫిల్ టవర్ చూసుకున్నారు, దాంట్లో ఒక స్పెషాలిటీ చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటి అని అంటే 1889లో వాళ్ళ 100 ఇయర్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్కి గుర్తుగా ఐఫిల్ టవర్ని కట్టడం జరిగింది. అయితే అది కట్టిన ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఒక ఆర్కిటెక్చర్ లేకుండా, ఏ ఆర్కిటెక్ట్ ఎలాంటి ప్లాన్ ఒప్పుకోకుండా దాన్ని కట్టడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్ ఐరన్ స్ట్రక్చర్ తోటి
ఒక 300 feet అంత హైట్లో లేపుతానంటే అసలు ఎవరికి నమ్మకం లేకుండే అనమాట, ఎవరు ఒప్పుకోలేదు. 200 meters అప్పటికి ఆ ప్రపంచంలోనే 200 feet ఆర్ 300 feet ఎలాంటి స్ట్రక్చర్ లేదు. అలాంటి స్ట్రక్చర్ అనేది వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. సో అంత బాగా దాన్ని చేయడం అనేది అదొక ఇంజనీరింగ్ వండర్ అని అంటారు, ఎందుకంటే ఆర్కిటెక్ట్ లేకుండా దాన్ని క్రియేట్ చేశారు. ఇది మాత్రం ప్రాపర్ ఆర్కిటెక్చర్తో ప్రాపర్ డిజైన్తో 165 million times బిగ్గర్ దాన్ ద ఒరిజినల్ మాలిక్యూల్ ఆర్ ఆఫ్ అన్ ఆటమ్ అనే దాన్ని తీసుకొని ఇలా బిల్డ్ చేయడం జరిగింది. సూపర్బ్ ఉంది పైన. ఇప్పుడే అక్కడ మనకి ఏరోప్లేన్ వెళ్తుంటే ఒక మంచి అల్టిమేట్ వ్యూ అనేది కూడా వచ్చింది. ఇక్కడ ఇంకో కేథడ్రల్ కనిపిస్తుంది. సో ఇక్కడ అటోమియం ఆపోజిట్లో ఇంకో కేథడ్రల్ ఉంది, సూపర్బ్ ఉంది. ఇక్కడ అందరు కూడా లైన్ ఫాలో అవుతారు ప్రాపర్గా, ఆల్ ట్రాఫిక్ రూల్స్ అనేది ఫాలో అవుతారు. ఇంత స్లోగా వెళ్తున్నారు చూడండి ట్రాఫిక్ అంతా. నెదర్లాండ్స్లోకి ఎంటర్ అయిపోయాము, బెల్జియం అనే కంట్రీ దాటుకుంటూ నెదర్లాండ్స్లోకి వచ్చేసాము. సో లిటరలీ ఇక్కడ చూసుకుంటే కనీసం స్టేట్ బార్డర్స్ అనేది మనకి మన స్టేట్స్లో ఉన్న బార్డర్ కంట్రోల్ ఉంటుంది, కానీ ఇక్కడ కంట్రీస్ దాటినా సరే విదిన్ ద షెంగెన్ కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి. సో 29 దేశాలు ప్లస్ వాటికన్ సిటీతో కలిపితే ఇప్పుడు 30 దేశాల్లో షెంగెన్ కంట్రీస్లో ఒక్కసారి ఏ దేశంలో ఎంటర్ అయినా సరే ఇంకే దేశం నుంచి ఏ దేశానికైనా సరే యూరోపియన్ యూనియన్లో కానీ షెంగెన్ కంట్రీస్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి బార్డర్ చెక్స్ అనేది లేవు. సో లిటరలీ మనకు స్టేట్ బార్డర్స్ దాటినా ఉంటాయి కానీ ఇక్కడ కంట్రీ బార్డర్స్ దాటినా సరే ఒక్క ఆర్టీఓ చెక్ పోస్ట్ కానీ లేకపోతే ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ కానీ ఏవీ లేవు. ఇలా స్ట్రైట్గా ఒకటే కంట్రీలో వెళ్తున్నట్టుంది. సో మేము ఫ్రాన్స్లో మొదలయ్యాము, ఆ తర్వాత అక్కడి నుంచి బెల్జియంకి వచ్చాము, బెల్జియం నుంచి ఇప్పుడు నెదర్లాండ్స్లోకి వచ్చేసాము. బట్ నో చెకింగ్, నథింగ్. సో ఇప్పుడు బెల్జియం నుంచి నెదర్లాండ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఎలాంటి బార్డర్ చెక్స్ కానీ చెక్ మనకి ఇమిగ్రేషన్ చెక్స్ కానీ ఎలాంటివి లేవు. సో 3వ రోజు 3వ దేశంలోకి ఎంటర్ అవుతున్నాము. సో నెదర్లాండ్స్లో ఐండ్హోవెన్ అనే ప్లేస్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఆమ్స్టర్డామ్కి వెళ్తాం అన్నమాట. ఈరోజు అయితే ఆల్రెడీ ఒక బెల్జియం, కింగ్డమ్ ఆఫ్ బెల్జియం అంటారు. సో అక్కడ వాళ్ళకి ఇంకా కింగ్డమ్ ఉంది, రాజరికం రాజపాలన ఉంది, కాకపోతే రాజుకి లిమిటెడ్ రైట్స్ ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాత్రమే, కాన్స్టిట్యూషనల్ హెడ్గా మాత్రమే ఉంటాడు. సో పార్లమెంటరీ రైట్స్, పార్లమెంటరీ హెడ్ అయితే కాదు, ప్రైమ్ మినిస్టరే పార్లమెంటరీ హెడ్. అతని దగ్గర మిలిటరీ పవర్ లేదు, కాకపోతే కాన్స్టిట్యూషనల్ హెడ్గా అతని ఫైనల్ సైనింగ్ అథారిటీ, మన ఇండియాలో ప్రెసిడెంట్ లాగా అతను ఫైనల్ సైనింగ్ అథారిటీ మాత్రమే చేయగలడు. సో ఇలా మనం ఫ్రాన్స్ నుంచి మొదలయ్యి బెల్జియం మొత్తం దాంట్లో 2 spots వెళ్ళి అక్కడ మనం లంచ్ కూడా చేసి ఆ తర్వాత బెల్జియం దాటేసి నెదర్లాండ్స్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు నెదర్లాండ్స్ day 3, 3rd country. సో యూరోప్లో మేము 15 డేస్లో 9 countries అనుకున్నాను, కానీ యాక్చువల్గా 10 countries రాబోతున్నాయి. సో 10 దేశాల్లో మధ్యలో ఈవెన్ జర్మనీ కూడా టచ్ అవ్వబోతుంది అనమాట. సో మా గ్రూప్ అంతా 15 డేస్లో 10 countries ఆఫ్ యూరోప్ చూడబోతున్నాం. ఫ్రాన్స్కి వచ్చేసాము, లెక్కర్ ఇండియా అనే ఒక రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఈరోజు డిన్నర్ చేయబోతున్నాం. సో మనకి ఆల్ ఇండియన్ రెస్టారెంట్స్లోనే ఫుడ్ అనేది అరేంజ్ చేశారు కాబట్టి ఇక్కడ లెక్కర్ ఇండియాకి వెళ్తున్నాం. సో ఇక్కడ నేను లెక్కర్ ఇండియా అనే ఒక రెస్టారెంట్కి వచ్చాను మన నెదర్లాండ్స్లో. సో ఇక్కడ నుంచి ఆమ్స్టర్డామ్ ఒక 110 kilometers ఉంది, ఇంకో 1.5 hour పడుతుంది. కాకపోతే ఈరోజు నైట్ మాత్రం మనం ఇక్కడే స్టే చేయబోతున్నాము. సో మనకి వీళ్ళు ఇంక్లూడింగ్ ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ లంచెస్ అండ్ డిన్నర్స్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి నిన్నటి నుంచి చూసుకుంటే నిన్న మధ్యాహ్నం ఏమో మాకు నార్త్ ఇండియన్ ఫుడ్ వచ్చింది, నిన్న రాత్రి ఏమో మాకు కర్ణాటక వాళ్ళ మ్యాంగ్లూర్ వాళ్ళ కన్నడ ఫుడ్ వచ్చింది, ఈరోజు మధ్యాహ్నం ఏమో శరవణ భవన్లో చెన్నై ఫుడ్, తమిళియన్ ఫుడ్, ఈరోజేమో మన తెలుగు వాళ్ళ ఫుడ్. సో వీళ్ళు మన తెలుగు వాళ్ళు అనమాట, లెక్కర్ ఇండియా ఓనర్. సో తను, సో మన తెలుగు ఫుడ్ తినగలుగుతున్నాం. సో వీఆర్ ఆల్ హ్యాపీ, అందరం మన తెలుగు వాళ్ళు అందరం కలిసి ఒక తెలుగు రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడ ఆల్ ద వే అవే ఫ్రమ్ ఇండియా నుంచి నెదర్లాండ్స్ దాకా వచ్చి ఇక్కడ ఒక తెలుగు రెస్టారెంట్లో భోంచేస్తున్నాం. సో వీఆర్ ఆల్ హ్యాపీ. సో అందుకే ఇది పరిచయం చేస్తున్నా. సో ఈరోజు ఇంతటితో మనకి ఈరోజుతో నెదర్లాండ్స్కి రీచ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో అయితే ముగించేస్తున్నా. రేపు మనము ఆమ్స్టర్డామ్ అండ్ దెన్ టూలిప్ గార్డెన్స్ వైపు వెళ్ళబోతున్నాం. సో చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళైతే వీళ్ళ టేస్ట్ అనేది చాలా బాగుంది, చాలా బాగా కట్టేశారు, రసం చాలా బాగుందంట, ఫుడ్ అనేది అందరికీ నచ్చింది అని అంటున్నారు. ఎస్, వెరీ నైస్. సో ఎందుకంటే మన ఇండియన్స్కి మనకి రసం అంటే చార్ అనేది ఉంటేనే మనకి చాలా నచ్చుతుంది మన తెలుగు వాళ్ళకి. సో అది చార్ చేసి పెట్టారు కాబట్టి హ్యాపీ. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో స్టే ట్యూన్ అండ్ విల్ సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.